ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఇంట్లో పెళ్ళిళ్ళు వ్రతాలు వంటి ఏ శుభకార్యం జరిగినా కూడా గుమ్మానికి మామిడాకులతో పచ్చతోరణం కడతాం. అవునా, దేవాలయాల్లో కూడా పండుగలు ఇతర విశేష దినాల్లో పచ్చతోరణం కడతారు. ఇక తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో స్వామివారికి నిత్య కళ్యాణం జరిపించి పచ్చతోరణం కడతారు కనుక నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటారు. ఇంతకీ మామిడాకులతో పచ్చతోరణం కట్టడం వల్ల ఉపయోగాలేంటి? అసలు ఎందుకు కడతారు? తోరణం ఎలా ఉంటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది? వివరంగా తెలుసుకుందాం. వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది, అలాగే దైవశక్తి ఉంటుంది, దుష్టశక్తి కూడా ఉంటుంది. దైవశక్తి అడుగడుగున సహాయపడుతూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది. అదే దుష్టశక్తులు అన్ని ఆటంకాల్ని కల్పిస్తూ నానా చికాకులు పెడుతుంటాయి. ఇంట్లో పవిత్రమైన వాతావరణం లేనప్పుడు దుష్టశక్తుల ప్రవేశం జరుగుతుందని, అవి ఆ ఇంటి సభ్యుల ఆరోగ్యాలపై తమ ప్రభావాన్ని చూపుతాయి అని అంటారు. అలా దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. సాధారణంగా మనం పండుగ రోజుల్లోనే గుమ్మానికి మామిడి తోరణాలు కడుతూ ఉంటాం. ఆ తర్వాత ఏం చేస్తాం? అవి ఎండిపోయి గుమ్మానికి వేలాడుతూ ఉన్నా అలాగే ఉంచేస్తాం. అలా కాకుండా ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టారే అనుకోండి, ఆ ఇల్లు పవిత్రమై దుష్టశక్తులు లోపలికి అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా చేస్తాయిట. అందువలన ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడాకులు కట్టడం మర్చిపోవద్దు. పచ్చని మామిడాకులు మహా సొగసుగా ఉంటాయి. వాటిని తోరణాలుగా వాకిట్లో కట్టడం వల్ల ఇంటికి శోభ వస్తుంది. చూడసొంపుగా కళాత్మకంగా ఉన్నవి ఏవైనా సరే మన మనసుని ఉల్లాసపరుస్తాయి. ద్వారాలకు మామిడాకుల తోరణాలు కట్టి అవి ఎండిపోయినా సరే అలా వదిలేస్తూ ఉంటారు. మరో పండుగో విశేష దినమో వచ్చినప్పుడు పాత తోరణాలను తొలగించి తాజా మామిడాకులతో మళ్లీ తోరణాలు కడతారు. ఆకులు వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదలడం జరుగుతుంది. ఈ సుగుణం మామిడి, మారేడు, వేప ఆకుల్లో ఎక్కువగా ఉందని చెప్పచ్చు. ఈ కారణంగానే పోలేరమ్మ మొదలైన గ్రామ దేవతల ఆలయాల్లో వేప మండలు కడతారు. శివార్చనలో మారేడు దళాలను విస్తారంగా ఉపయోగిస్తారు. అయితే ఈ మూడు రకాల పత్రాల్లో మామిడాకులు ఎక్కువ రోజులు తాజాగా ఉండడం వల్ల, చూడ్డానికి మరింత అందంగా ఉండడం వల్ల మామిడాకులతోనే తోరణాలు కడతారు. ఇవి వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయి. ఆ ప్రదేశంలో స్వచ్ఛత నెలకొంటుంది. ఇంటి సింహద్వారానికి అలంకరణ చేసిన ఆకులు పువ్వులతో కట్టిన తోరణం ఎండిపోతే వెంటనే తీసేయండి. అలానే ఉంచేసారే అనుకోండి, లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అవుతుంది. తోరణం పచ్చగా ఉండేటట్లు చూసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా కూడా మీ ఇంట్లోనే ఉంటుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.